గౌరీ టిఫిన్ రెడీ చేశావా? డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ కేకవేశాడు శేఖర్. రెడీ అయిపోయిందండి. 2 నిమిషాలంటూ వంటింట్లో నుంచి సమాధానం వచ్చింది. కుర్చీలో కూర్చొని పేపర్ అందుకున్నాడు. పేపర్లో ఏముంటుంది? రాజకీయాల కుళ్ళి తప్ప. ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల మీద ప్రభుత్వం, వాళ్ళ గొడవలే సగం పేపర్లో నిండిపోయింది. అయితే పేపర్లో క్రింద ఉన్న ఒక చిన్న ప్రకటన అతన్ని ఆకర్షించింది. ఎయిడ్స్ కంటే భయంకరమైన లంచగొండితనాన్ని నిర్మూలించడానికి మాకు సహకరించండి. ఇట్లు ఏసీబీ. భారంగా నిట్టూర్చాడు అతను. ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను ఈనాడు లంచం తీసుకోవడం ఎరుగడు. ఆ విషయంలో మాత్రం కొంచెం గర్వపడుతున్నాడు. తల పైకెత్తి గడియారం వైపు చూశాడు. 9 అయింది. గౌరీ త్వరగా తీసుకురా, ఆఫీస్కి టైం అవుతుంది. అబ్బా వస్తున్నానండి. నాకుండేది 2 చేతులే. లేచినప్పటి నుంచి ఒకటే తొందర. ఈయన గారు ఆఫీస్కి 10 నిమిషాలు లేటుగా వెళ్తే కొంపలు ఏమైనా మునిగిపోతాయా అంటూ ఇడ్లీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అతనికి పెళ్లి జరిగినప్పటి నుంచి చూస్తున్నాడు ఇదే తంతు. ఆమె తెగ కష్టపడిపోతున్నట్లు. పని ఒత్తిడి ఎక్కువ, కాస్త నడుం వాల్చేదానికి కూడా తీరిక ఉండదు ఈ ఇంట్లో అంటూ విసుక్కుంటుంది. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు ఒత్తిడి? ప్యూన్ నుంచి పిఎం వరకు వాళ్ళకి తగ్గ శ్రమ ఉంటుంది. ఈ విషయం గౌరీతో ఎప్పుడూ అంటూ ఉంటాడు. ఆమె మాత్రం కోపంతో ఊగిపోతూ అతని మీదకి వస్తుంది. అందుకే ఆమెతో వీలైనంత వరకు నెమ్మదిగా ఉంటూ సర్దుకుపోతాడు. అందుకే వాళ్ళది కలతలేని కోపరం అయింది. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే ఆ సంసారం సాఫీగా సాగిపోతుంది. పొగలు కక్కుతున్న సాంబారును ఇడ్లీలో పోసుకుంటూ అబ్బాయి ఏడి వాణ్ణి పిలువు టిఫిన్ చేస్తాడు అన్నాడు. వాడు బస్టాప్ దగ్గరికి వెళ్ళి వస్తానన్నాడు. బస్టాండ్ దగ్గరికెందుకు? మర్చిపోయారా? స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ రాసేందుకు. రేపు బెంగళూరు వెళ్ళాలి కదా, బస్సులు ఏ టైంలో ఉన్నాయో తెలుసుకుని వస్తానన్నాడు. వాడు అడిగిన 5000 రెడీ చేశారా? గౌరీ అన్న చివరి మాటలు విని పొరపోయింది అతనికి. ఎగ్జామ్ రాయడానికి బెంగళూరు వెళ్ళాలి, డబ్బులు కావాలి, 2 రోజుల క్రితమే అడిగాడు. ఆ విషయం మర్చిపోయాడు శేఖర్. అసలే నిలాకరు. ఇప్పుడు డబ్బులు సర్దుబాటు కావడం చాలా కష్టం. అప్పటి వరకు రుచిగా ఉన్న ఇడ్లీ కాస్త చేదైనట్లు అనిపిస్తుంటే చెయ్యి కడిగేశాడు. అదేంటి చెయ్యి కడిగేశారు? చాలు, ఆకలిగా లేదు అంటూ అక్కడి నుంచి లేవబోతుంటే కూర్చోండి, కాఫీ అయినా తాగండి అంటూ కాఫీ కల్పించింది. కాఫీ తాగుతుంటే అడిగింది, డబ్బులు ఎప్పుడిస్తారో? వాడి కాలేజీ బ్యాగ్ ఇంకేవో కొనుక్కోవాలంట. ఈ ఇంట్లో మంచి వస్తువు ఏది ఏడ్చిందని అతని అసమర్థతను ఎత్తిపొడుస్తూ ఉంది. అతను ఏమీ మాట్లాడకుండా కాఫీ తాగడం ముగించిన తర్వాత చెప్పులు వేసుకుంటే మళ్ళీ అడిగింది, ఎప్పుడిస్తారో చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? అతను దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు, నెలాఖరు కదా, నా దగ్గర నీకు తెలియకుండా డబ్బులేముంటాయి, సాయంత్రం ఎక్కడైనా అప్పు చేసి తెస్తానులే అన్నాడు. బాగుందండి మీ వరస, జీతం డబ్బులు అయిపోతే అప్పు చేస్తారా? మీలా జీతాన్ని నమ్ముకొని జీవిస్తున్న జీవి మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. అర్థం లేని నిజాయితీని నమ్ముకునే కదా సొంతింటి నమ్మి కూతురు పెళ్లి చేశారు, ఇప్పుడు అప్పులు చేసి కొడుకుని చదివించాలనుకుంటున్నారు. గౌరీ అన్నీ తెలుసుకోవడం నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? ఏదో విధంగా నేను డబ్బులు తెస్తానుగా. ఆ తెస్తారు, ఒకవేళ అప్పు ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తారు? నా కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, వాడి భవిష్యత్తు గురించి నాకు బెంగలేదంటావా? ఉంటే మీరు ఇలా చేస్తారా? రిటైర్ అయ్యే వయసుకు వచ్చారు, మీ జూనియర్లను చూడండి, మీకన్నా తెలివిగా ఎంత సంపాదిస్తున్నారో. మీరు మాత్రం నిజాయితీని చూపిస్తూ ప్రతి రూపాయి కోసం అవస్థలు పడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నన్ను కూడా వాళ్ళలాగా లంచాలు తీసుకోమంటావా? తప్పేముందండి, తీసుకోండి. 2 రోజుల నుంచి మన ఇంటి చుట్టూ ఒక వ్యాపారస్తుడు తిరుగుతున్నాడు. అతని ఫైల్ మీద సంతకం చేస్తే 20,000 ఇస్తానన్నాడు. ఆ సంతకం ఏదో చేసేస్తే ఇలా అడగాల్సిన అవసరం ఉండదు కదా. ఇవాళ అప్పు చేస్తారు, రేపు జీతం వచ్చిన తర్వాత తీర్చేస్తారు. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మళ్ళీ అప్పు చేస్తారు, మళ్ళీ జీతం వచ్చాక తీర్చేస్తారు. ఎంతకాలమండి ఇలా ఇబ్బంది పడేది? మీరు చేతకాని వారండి, అందరిలా ధైర్యం చేసి బ్రతకలేరు. మీ చేతకానితనానికి నిజాయితీ అని పేరు పెట్టుకుంటున్నారు. ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాక వెంటనే వచ్చి సిటీ బస్సు ఎక్కి ఒక మూల కూర్చున్నాడు. మనసంతా పాడైపోయింది. గౌరీ అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. నిజంగా అతనిలో ఉంది నిజాయితీయా లేక గౌరీ అన్నట్లు చేతకానితనమా? ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబంలో పుట్టాడు అతను. కష్టపడి చదివాడు, లంచాలిచ్చో రికమెండేషన్లతోనో కాకుండా అర్హతతోనే జాబ్ సంపాదించాడు. అతని శ్రమకు ప్రతిఫలంగా ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఒకరోజు తిని ఒకరోజు పస్తులుండే స్థితి నుంచి 3 పూటల కడుపు నిండా తినే స్థితికి కారణమైన ఈ ఉద్యోగం అంటే అతనికి చాలా గౌరవం. ఇలాంటి ఉద్యోగాన్ని తప్పుడు వ్యవహారాలకు వాడడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే డబ్బు అవసరమే కానీ నైతిక విలువలను పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ లోకం ఎటు వెళ్ళిపోతుంది? తన భర్త నిజాయితీని చూసి గర్వపడాల్సిన భార్య బాధపడుతుంది. మనిషి కోరికలకు అంతెక్కడుంది?
పొందే కొద్ది ఇంకా కావాలనిపిస్తుంది. ఆధునికత ముసుగులో మనిషి తనకు తానే అవసరం లేని అవసరాలను సృష్టించుకొని డబ్బు కోసం తప్పుదారి పడుతున్నాడు. అతను దిగాల్సిన స్టాప్ రావడంతో ఆలోచన నుంచి బయటపడి ఆఫీస్ వైపు నడిచాడు. ఏది ఏమైనా నా వల్ల నా కొడుకు భవిష్యత్తు పాడైపోవడం నేను సహించలేను. వాడు ఆ ఎగ్జామ్ రాస్తే, వాడి అదృష్టం బాగుంటే వాడికి ఆ ఉద్యోగం రావచ్చు. ఇప్పుడు కానీ నేను డబ్బులు ఇవ్వకపోతే వాడు ఎగ్జామ్ రాయలేడు. అప్పు తెస్తానని గౌరీతో గొప్పగా చెప్పాడు, కానీ నెలాఖరున అప్పు చెక్కడం చాలా కష్టం. మరీ బ్రతిమాలి అడగాలంటే అభిమానం అడ్డొస్తుంది. మౌనంగా ఆఫీసులోకి నడిచి అతని సీట్లో కూలబడ్డాడు. ఒక గంట తర్వాత ఆ వ్యాపారస్తుడు వచ్చి, సార్, నా ఫైల్ విషయం ఏం చేశారో అని అడిగాడు. శేఖర్ కోపంగా అతని వైపు చూసి, ఆ ఫైల్ క్లియర్ చెయ్యాలంటే ఉన్న అడ్డంకులు ఏంటో చెప్పాలనుకున్నాడు. కానీ అతని జోబీలో ఉన్న నోట్ల కట్టను చూసి అతని నోటికి తాళం పడింది. ఆ ఒక్క క్షణం అతనిలోని నిజాయితీని పక్కన పెట్టాలనుకున్నాడు. ఆఫీసులో తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అప్పడిగాడు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒకటే సమాధానం వినిపించింది, నెలాఖరు కదా, డబ్బులు లేవు అని. ఇంకా అతనికి రెండే మార్గాలున్నాయి. ఒకటి ఆ వ్యాపారస్తుడి ఫైల్ మీద సంతకం చేయడం, రెండు ఆ దేవుడి మీద భారం వేసి మౌనంగా ఉండిపోవడం. అయితే ఒక్క క్షణం గౌరీ అన్నమాట వినిపించింది, మీరు చేతకానివారు, ఈ చేతకానితనంతో నా కొడుకు భవిష్యత్తు పాడు చేస్తున్నారు. అంతే, అతనిలో తెగింపు వచ్చేసింది. నాకు నా బిడ్డ భవిష్యత్తు ముఖ్యం, దానికోసం ఒకే ఒక్క తప్పు, వెంటనే ఫైల్ తీసుకున్నాడు. కన్న ప్రేమ ఎంత ప్రమాదమైందో ఇప్పుడు అర్థమవుతుంది అతనికి. అది మనిషిని ఎక్కడికైనా దిగజారుస్తుంది. అందుకే కదా ఇన్నాళ్ళు అతని సిన్సియారిటీని పక్కన పెట్టగలిగాడు. సంతకం పెడుతుంటే అతనికి చెమటలు పడుతున్నాయి. ఆ వ్యాపారస్తుడి పేపర్ చదువుతున్నాడు. అప్రయత్నంగా అతని దృష్టి ఆ పేపర్ మీద ఉన్న న్యూస్ వైపు మళ్ళింది. అదే ఉదయం అతను చూసిన ఏసీబీ వాళ్ళ న్యూస్. అతని చేతిలో నుంచి పెన్ను పడిపోయింది. ఫైల్ అతనికిచ్చేస్తూ సారీ అన్నాడు. అతను సంతకం చేస్తున్నాడేమోనని తెగ సంబరపడిపోయిన అతను ఫైల్ తిరిగిచ్చేయడంతో విచిత్రంగా చూసి ఏదో తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడా, ఒక్క క్షణం గాని తొందరపడి ఉంటే జీవితాంతం అపరాధ భావంతో బాధపడుతూ ఉండేవాణ్ణి తండ్రి అనుకున్నాడు. అతని మనసంతా గందరగోళంగా ఉంది. టీ అయినా తాగి వద్దామని లేచి ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ స్టాల్లో టీ తాగి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఆఫీస్కి వచ్చాడు. ఆఫీసులో జరగకూడదు ఏదో జరిగినట్టు అందరూ ఏదో చర్చించుకుంటే విషయం ఏంటో కనుక్కున్నాడు. ఆ విషయం విన్న వెంటనే అతనికి దిమ్మ తిరిగిపోయింది. సాయంత్రం ఒట్టి చేతులతో ఇంటికి వచ్చిన శేఖర్ వైపు కోపంగా చూసింది గౌరీ. అతను తీసిన బట్టల్లోని జోబీలు చెక్ చేసి అందులో సిటీ బస్సు టికెట్లు తప్ప ఇంకేమీ కనిపించకపోయేసరికి అతని మీద విరుచుకుపడింది. ఉదయం చిలక్క చెప్పినట్టు చెప్పాను, ఇప్పుడేమో ఉత్తి చేతులతో వచ్చేసారా, నెలాఖరు అప్పు ఎక్కడ దొరకదని మీకు తెలీదా, పోనీ ఆ వ్యాపారి ఫైల్ పైన సంతకం చేసి డబ్బులు తెస్తారంటే అదీ లేదు. ఇప్పుడెలా, అర్థం లేని మీ మొండితనంతో నా బిడ్డ భవిష్యత్తు పాడు కావాల్సిందేనా? ఆమె చెప్పిందంతా మౌనంగా విని మెల్లగా ఇలా అన్నాడు. గౌరీ, ఈరోజు నువ్విచ్చిన సలహా పాటించి ఉంటే ఇప్పుడు నువ్వు నన్ను చూడ్డానికి జైలుకు రావాల్సి ఉండేది. అతను చెప్పింది ఆమెకి అర్థం కాలేదు. అంత కాని పని నేనేం చేయమన్నాను, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, కోపంగా అంది. అతను సోఫాలో కూర్చొని ఇలా అన్నాడు, ఆ తెలతెక్క వ్యాపారి ఉదయం నా దగ్గరకు వచ్చాడు, నువ్వన్నావు చూడు నేను చేతకాన్ని వాణ్ణి అని. పౌరుషంతో అబ్బాయికి ఎగ్జామ్ డబ్బులు సర్దలేదని బాధపడుతుంటే వేరే దారి లేక సంతకం పెట్టబోయాను, కానీ ఏ దేవుడు అడ్డుపడ్డాడో సంతకం పెట్టకుండానే అతనికి ఫైల్ ఇచ్చేశాను. వాడు ఆ ఫైల్ తీసుకుని పక్క సెక్షన్లో ఉన్న మరో సీనియర్ ఉద్యోగి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉద్యోగి డబ్బు మీద ఆశపడి ఆఫీసు వెనక్కి రామన్నాడు. అక్కడ మాటేసిన యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని మాటలు విని ఆశ్చర్యపోయింది. గిల్టీ ఫీలింగ్తో కాబోలు తల వంచుకొని కుప్పకూలిపోయింది. ఏవండి, ఆ విధవ దగ్గర డబ్బులు తీసుకొని ఉంటే మీ పరిస్థితి కూడా అంతే కదండి. అంతేగా మరి, మొదటిసారి తప్పు చేశానని చెబితే వాళ్ళు వదిలేస్తారనుకున్నావా? లంచం తీసుకునేవాడికి దొంగకి ఎలాంటి తేడా లేదు. ఇద్దరు ఏదో ఒకరోజు దొరక తప్పదు. విధిలేక దొంగతనం చేసిన వాడినైనా క్షమిస్తారేమో, కానీ లంచం తీసుకున్న ఉద్యోగిని మాత్రం క్షమించరు. నేను కానీ నీ మాట విని ఉంటే ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుదును. మంచి పేరు నమ్మకం సంపాదించాలంటే దశాబ్దాలు పడతాయి, అది పోగొట్టుకోవాలంటే ఒక్క నిమిషం చాలు. నన్ను క్షమించండి అంటూ అతని కాళ్ళు పట్టుకుంది. ఇదేం పనులు గౌరీ, ఏదో కొడుకు భవిష్యత్తు దెబ్బతింటుంది అన్న బెంగతాలు అన్నావు, కానీ లేదంటే నువ్వు లంచాలు తీసుకోమని ప్రోత్సహించేదానివి కాదు. ఇన్నాళ్ళ నా నిజాయితీలో నీ సహకారం కూడా ఉంది, లేదంటే పరిస్థితులు మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయి. అలా ఆలోచించి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పుడు నా బెంగంతా మన అబ్బాయి గురించేనండి అంది. అతను చిన్నగా నవ్వాడు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. నీ చెవిదిద్దులు ఇవ్వు, అవి తాకట్టు పెట్టి అబ్బాయిని బెంగళూరు పంపిద్దాం. రేపు నా జీతం రాగానే
అవి విడిపిద్దామన్నాడు. అంతకంటే మహాభాగ్యమ ముందు మీరా పని చేయండి అంటూ చేతికిచ్చింది. అతను డ్రెస్ మార్చుకొని మార్వాడి షాపు వైపు బయలుదేరాడు. సాయంత్రం చల్లని గాలి అతని శరీరానికి తగులుతుంటే హాయిగా ఉంది. నిజాయితీని నమ్ముకున్న మనిషికి కష్టాలుంటాయేమో కానీ అసంతృప్తి మాత్రం అతని దరిచేరదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను ప్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.